వెల్కమ్ టు మై ఛానల్ రేపు టిప్సాల్లో ఏం జరిగిందంటే అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక రూపారాణి గో గురువు అమ్మ కలిసి వెఫర్ స్టేషన్కు వెళ్తూ ఉంటారు ఇక రూపనారాయణ మాత్రం అమ్మ నువ్వు వెఫర్ స్టేషన్ లోపలికి నువ్వే వెళ్ళాలమ్మా నేను వచ్చానంటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంత సింగర్ కోసం వచ్చానని చాలా గిల్టీగా ఉంటుంది నాకు అని అంటూ ఉంటే ఇంకా గురువమ్మ మాత్రం సరే అమ్మ నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలా వసంత మాత్రం ష్యామా కోసం రెండు మూడు రకాల టిఫిన్లు రెడీ చేసి ఇలా బాక్స్ రెడీ చేస్తూ ఉంటుంది ఇక ఐశ్వర్య మాత్రం ఈ ష్యామాకు అత్తయ్యకు మధ్య బంధం చాలా పెరిగిపోతుంది వీళ్ళ మధ్య దూరం ఎలాగైనా తెగ్గొట్టాలి వీళ్ళు ఎక్కడ శ్యామ ఎక్కడో ఒక్కడో దొరకపోతుందో అప్పుడు దాని సంగతి చెప్తాను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్యామ మాత్రం చెక్ చెక్ ఇస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ సౌజన్య మాత్రం చెక్కు ఎంతకు ఇవ్వదు ఇక అంతలో లింగంని పిలిపి లింగంని పిలిచి అక్కడే ఉన్న అక్కడే ఉన్న నాగమణిని వాళ్ళందరినీ పిలువు చెక్కులు తీసుకెళ్తారు అని చెప్తూ ఉంటే ఒక్కొక్కరిగా వచ్చి చెక్కులు తీసుకుంటారు తర్వాత నాగమణి వచ్చి చెక్ తీసుకోగానే ఇదిగో నీ చెక్కు నాగమణి కడమే ఇవి చెక్కులు తీసుకెళ్ళి ఎవరి వాళ్ళకి ఇచ్చేయని చెప్తూ ఉంటుంది సరే మేడం అని నాగమణి బయటికి వచ్చి ఒక్కొక్కరిగా పిలిచి చెక్కులు ఇస్తూ ఉంటుంది ఇక వసంత కార్లో బయలుదేరి వస్తూ ఉంటుంది దారి మధ్యలో రాగానే ఆ అక్కిల్ బాబుకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ అక్కిల్ బాబు ఆఫీస్ అమ్మ మీటి అర్జెంట్ పని వర్క్ చేస్తున్నానంటే ఏంట్రా నువ్వు టిఫిన్ చేయకుండా వర్క్ చేయడం అంట అంత బిజీ ఏంట్రా ష్యామాక్ కూడా అలానే చేసింది టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదు లంచ్ బాక్స్ అక్కడే పెట్టేసి వచ్చిందిరా అంటే అయ్యో అమ్మ మర్చిపోయినట్టుంది ఏం పర్వాలేదులే ఆన్లైన్లో బుక్ చేస్తాను ష్యామాక్ కూడా పంపిస్తాను అమ్మ అని అఖిల్ అంటూ ఉంటాడు అదేం వద్దులేరా నేను లంచ్ బాక్స్ రెడీ చేసి ఆల్రెడీ తీసుకొస్తున్నాను ష్యామాక్ ఫ్యాక్టరీలో అప్పగిస్తాను రా అని అంటూ ఉంటే ఇంకా షా వసంత అత్తయ్య అమ్మ వస్తుందా అమ్మ వస్తే శ్యామ ఇప్పుడు ఫ్యాక్టరీలో ఉండదు కదా ఇప్పుడు శ్యామ దొరికిపోతుంది అమ్మని ఎలాగైనా డైవర్ట్ చేసి ఇంటికి పంపించేలాగా చేయాలని అఖిల్ ఆలోచిస్తాడు అమ్మ నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా అంటే లేదు నాన్న వేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది వసంత అదేంట అమ్మ మేము ఆ బో టిఫిన్ చేసావా అని మమ్మల్ని అడుగుతావు కానీ నువ్వు టాబ్లెట్లు మాత్రం వేసుకోవా శ్యామ టిఫిన్ తినకుంటే ఏమీ కాదమ్మా కానీ నువ్వు టాబ్లెట్లు వేసుకోకుంటే ప్రాబ్లం అవుతుంది కదా వెంటనే ఇంటికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకోమ్మా అని అఖిల్ చెప్తూ ఉంటాడు వసంతకు ఇక వసంత లేదురా నేను ఫ్యాక్టరీకి దగ్గరలో వచ్చేస్తాను ఫ్యాక్టరీలో వసంత శ్యామకు బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపో వెళ్ళినాక వేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఇక అఖిల్ ఏం చేసేదిలాగా ఫోన్ పెట్టేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక శ్యామ మాత్రం సౌజన్య ఎప్పుడు చెక్ ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక శివ నాగమణి మాత్రం లింగంకు చెక్ ఇచ్చా కానీ లింగం ఆహా ఈరోజు నాకు పండగ చాలా పండగ నాకు జీతం వచ్చింది పార్టీ చేసుకోవాలి పెద్ద పార్టీ చేసుకుంటాను అని అనుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇక తర్వాత శ్యామ శ్యామకు ఫోన్ చేస్తూ ఉంటాడు అఖిల్ బాబు కానీ శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయదు ఎఫ్ఎం స్టేషన్లో ఉంది కదా ఏదైనా మీటింగ్లో ఉందేమో అందుకే ఫోన్ లిఫ్ట్ చేసే వాయిస్ మెసేజ్ పెడతానని వాయిస్ మెసేజ్ కూడా పెడతాడు కానీ శ్యామ బ్యాగ్ మొబైల్ బ్యాగ్లో ఉండడం వల్ల ఆ మెసేజ్ కూడా చూసుకోదు ఇదేంటి శ్యామ మెసేజ్ కూడా చూసుకోవట్లేదు ఇక లాభం లేదు నేను షా ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళి శ్యామను తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాలి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుందని ఆలోచిస్తూ ఉంటాడు ఇక శ్రమ మాత్రం సౌజన్య చెప్ చెక్ తీసుకొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది కానీ సౌజన్యం మాత్రం చెక్ తీసుకురాదు ఇక అందరికీ చెక్కులు ఇచ్చాయ కానీ అక్క నా చెక్కు ఇక్కల ఇంకా ఇయ్యలేదు అని నాగమణిని అడుగుతూ ఉంటుంది అదే సౌజన్య ఇస్తానంది కదా మేడం ఇస్తానని చెప్పింది కదా కృష్ణ తులసి అని అంట ఒకసారి అడగను అంటే అడుగు వెళ్ళి అడుగు అడిగితే తప్పులేదు కదా అని చెప్తూ ఉంటుంది కిందలోనే సౌజన్య బయటికి వస్తూ ఉంటుంది ఇదిగో కృష్ణ తులసి నీ షా నీ లే చెక్ తీసుకో అని చెక్ ఇస్తుంటే చాలా థ్యాంక్స్ మేడం ధన్యవాదాలు అంటే అదేంటి నీ శాలరీ నీకు ఇచ్చాను నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తావు అని నాగమని అంటూ ఉంటుంది ఇంకా చెక్ మీద నీ పేరు స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదో చూసుకో చెక్ చేసుకో ఒకసారి ఎందుకైనా అనగానే శ్యామ చూసుకుంటుంది అది శ్యామలా అని ఉంటుంది అదేంటి మేడం నేను శ్యామ అని పేరు రాయమంటే శ్యామలా అని రాశారు అంటే అయ్యో మిస్టేక్ అయినట్టుంది శ్యామ వస కృష్ణ తులసి ఇప్పుడు ఈ చెక్ చెల్లదు కదా రేపు రా రేపు వచ్చాక చెక్కు ఇస్తానులే ఇప్పుడు చెక్కులు కూడా లేవు ఈ చెక్ ఎలాగో చెల్లదు కదా అని అంటూ ఉంటే అది కాదు మేడం ఈరోజు నాకు డబ్బు అవసరం నేను ఒకరికి డబ్బు ఇస్తానని మాట ఇచ్చాను ఈరోజు ఇవ్వక రేపిస్తే ఎలా ఉంటుంది మేడం ప్లీజ్ మేడం ఈరోజు కావాలి మేడం కాదు సో కృష్ణ తులసి ఈరోజు చెక్కులు లేవు అయిపోయాయి రేపు బ్యాంకుకి వెళ్ళి తీసుకొస్తేనే చెక్కులు వస్తాయి అని చెప్తూ ఉంటుంది సౌజన్య ఇక ఇంతలో అక్కడికి చైర్మన్ గారు వస్తూ ఉంటారు ఏంటంటే ఏంటి ఏమైంది అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న రా నాగమణి సార్ చెక్కు మీద పేరు మిస్టేక్ రాసిందట మే సార్ అందుకే చెక్కు బాగు అయింది ఇప్పుడు ఈ చెక్కు లేదు రేపు రమ్మని చెప్తున్నారు అంటే తనకి డబ్బు అవసరం చాలా అవసరం ఉంది అని చెప్తుంది కదా ఇప్పుడు వేరే చెక్ రాసి ఇవ్వచ్చు కదా అని చైర్మన్ అంటూ ఉంటాడు ఇక నేను చేయలేదు నాగమణి చేసింది అని చెప్తుంటే లేదు సార్ నేను చేయలేదు నేను స్పెల్లింగ్ కరెక్టే రాసిచ్చాను సౌజన్య మేడమే చేసింది అని నాగమణి చెప్తూ ఉంటుంది ఏంటి నాగమణి ఏంటి నేను చేశాను అంటౌన్ అవును మేడం నేను స్పెల్లింగ్ కరెక్టే ఇచ్చాను కదా మీరే చేశారు ఇలా అని చెప్తూ ఉంటుంది ఇక సౌజన్యని మాత్రం చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక వేరే చెక్కు రాసివ్వు తనకు డబ్బు చాలా అవసరం అంటుంది కదా రాసివ్వు అంటే చెక్కులు లేవు సారు అయిపోయాయి రేపు బ్యాంకుకు వెళ్ళి తీసుకొస్తేనే ఉంటాయంటే నాగమని చెక్కు ఉందా వేరే అంటే లేదు లేదు మేడం అయిపోయాయి అని అనగానే ఇంకా సా ఇక చైర్మన్ గారు మాత్రం సౌజన్యను చాలా కోపంగా తిడుతూ ఉంటాడు ఇక చాలా సౌ కృష్ణ తులసి బాధపడుతూ ఉంటే అమ్మ నువ్వు ఈరోజు నీకు డబ్బులు చాలా అవసరం అంటున్నావు కదా నా పర్సనల్ అకౌంట్లో నుంచి నీకు డబ్బులు ఇస్తానురా క్యాషే ఇస్తాను రేపు చెక్ ఇస్తారు కదా అప్పుడు ఇస్తూ లే అని తీసుకు చెక్ అని అంటుంటే ఇక ఇంకా సౌ కృష్ణ తులసి మాత్రం చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్తూ ఉంటుంది ఇక కృష్ణ తులసిని తీసుకొని క్యాప్ క్యాబిన్లోకి వెళ్తూ ఉంటారు అక్కడ అంతలోనే గురువు రూపారాణి వస్తూ ఉంటారు అమ్మ ఎఫ్ స్టేషన్ వచ్చింది నువ్వు లోపలికి వెళ్ళిరామ్మా అని రూపారాణి చెప్పగానే గురువమ్మ లోపలికి వస్తూ ఉంటుంది ఇక చైర్మన్ గారు కృష్ణ తులసి లోపలికి వెళ్ళడం గురువమ్మ చూడదు మేడం నేను రూపారాణిని చౌ కృష్ణ తులసిని కలవాలి అంటే తను ఇప్పుడే క్యాబిన్లోకి వెళ్ళింది మేడం వెయిట్ చేయండి అని చెప్తూ ఉంటుంది నాగమణి ఎంతసేపు పడుతుంది అని అంటూ ఉంటే పది నిమిషాలు పడుతుంది వెయిట్ చేయండి మేడం అని చెప్తూ ఉంటుంది ఇక రూ ఇక గురువమ్మ సరు కృష్ణ తులసిని చూస్తుందా లేదా అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం